వివరాలు చూద్దాం. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ చెల్లెల శర్మిలపై కోటుకెక్కారు. వారిద్దరిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో వైఎస్ జగన్ భారతి దంపతులు కేసు వేశారు. తన తల్లి విజయమ్మకు ఇచ్చిన వాటాలను అక్రమంగా శర్మిల రాయించుకున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. సరస్వతి పవర్స్ లో వాటాపై వైఎస్ జగన్ శర్మిల మధ్య వివాదం నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, ఎలా చూడాలి వైఎస్ జగన్ దంపతులు తన తల్లి ఆస్తి రాయించుకున్నారంటూ కూడా శర్మిలకు సంబంధించి కోర్టుకు వెళ్ళినట్టు తెలుస్తుంది, ఎలా చూడాలి? రైట్ చందు, మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన భార్య వైఎస్ భారతి ఇద్దరు కూడా ఆ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. హైదరాబాద్ బెంచ్ లో వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఏంటి అంటే తన తల్లి విజయమ్మ అక్రమంగా ఆ తనకు సంబంధించినటువంటి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి షేర్లను తన పేరు మీదకి బదలాయించుకున్నారు అని చెప్పేసి ఈ పిటిషన్ సారాంశం. తన తల్లి చెల్లెల్ని ఇందులో రెస్పాండెంట్స్ గా అంటే నిందితులుగా చేర్చి తన ఆస్తులను కొట్టేసేందుకు పథకం పన్నారు అనేటటువంటి అంశాన్ని ప్రముఖంగా లేవనెత్తి జగన్ తన చెల్లెలు చంద్రాన్ని పరోక్షంగా ఒక చీటర్ గా పేర్కొంటూ ఆయన ఈ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. కంపెనీ లా ట్రిబ్యునల్ అనేక ఆచారాలకు సంబంధించి ఎస్పెషల్లీ మూడు ముగ్గురు నుంచి ఈ షేర్లు విజయమ్మ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఒకటి వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే రెండోది వచ్చేసి వైఎస్ భారతిరెడ్డి, మూడు వైఎస్ భారతిరెడ్డి డైరెక్టర్ గా వ్యవహరించినటువంటి క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో భాగంగా ఎస్పెషల్లీ ఇందులో ఈ పిటిషన్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది, జూలై 6/2024లో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఈ సరస్వతి ఇండస్ట్రీస్ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి దాదాపు 74,26,294 షేర్లు అక్రమంగా అంటే ప్రొవిజన్ ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 కి సంబంధించి ట్రాన్స్ఫర్ జరిగింది. ఇది అక్రమంగా జరిగింది. అలాగే తన భార్య భారతీ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి దాదాపు 40,50,000 షేర్లు అదే రోజున వైఎస్ విజయమ్మ పేరు మీదకి ఇల్లీగల్ గా ట్రాన్స్ఫర్ అయింది. కనీసం ఈ ప్రొవిజన్స్ ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 కి విరుద్ధంగా ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా జరిగాయి. అలాగే తన భార్య భారతీ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నటువంటి ఏదైతే ఈ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో ఆ కంపెనీ నుంచి 12,00,000 షేర్లను అక్రమంగా వైఎస్ విజయమ్మ పేరు మీదకి మారింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ కేసు కూడా దాఖలు చేసినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. సో వాస్తవంగా అయితే తాను ఇచ్చినటువంటి అంటే గతంలో తాను ఒప్పుకున్నాను ఇచ్చేందుకు తల్లి మీద ప్రేమతోటి, సో తాను ట్రాన్స్ఫర్ చేసినటువంటి షేర్ల కంటే ఎక్కువగా తనకు తెలియకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆ వైఎస్ విజయమ్మ షేర్లని తీసుకున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఇక్కడ విజయమ్మ పేరు మీద వెళ్తే పర్లేదు, కానీ ఇక్కడ షర్మిల ను కూడా ఇందులో చేర్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో షర్మిల మీద కూడా ఆయన పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కూడా కుటుంబ కథా చిత్రం అంటే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కుటుంబ కథా చిత్రం అనేది అనేక మలుపులు తిరుగుతూ చివరికి ఆస్తుల గొడవలకి దారితీసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య ఇతర ఆస్తులను సంపాదించాడు, కూతుర్ని అలాగే కొడుకుని ఇద్దరిని కూడా రెండు కళ్ళుగా భావించినటువంటి రాజశేఖర రెడ్డి ఆస్తుల్లో కూడా సమవాటా రావాలని చెప్పేసి కూడా గతమైన భావించినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలకి కనీసం ఏమీ చేయకుండా ఆస్తులకు సంబంధించి తన తల్లి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి షేర్లు అక్రమంగా ట్రాన్స్ఫర్స్ జరిగాయని చెప్పేసి తల్లి చెల్లి మీదే కోర్టుకి ఎక్కినటువంటి సిచ్యువేషన్. ఇది రాజకీయంగా ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో కాస్త పొలిటికల్ చరిష్మా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ప్రముఖ వ్యక్తి తల్లి చెల్లి మీద ఆస్తుల కోసం కోర్టుకి వెళ్ళడం అనేది నిజంగా దీని మీద ప్రతి ఒక్కరు కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. రాజు, ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన వార్త ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ మన ఛానల్ కూడా టెలికాస్ట్ అయిన వార్త ఏంటంటే జగన్ జాతీయ స్థాయి పార్టీ అండ కోరుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు, దీనికోసం వైఎస్ శర్మిలాని ఎలా అయినా టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, అన్ని రకాల మార్గాలు వెతుకుతున్నారు అనేది వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఇలా కోర్టుకి వెళ్లి కోర్టులు మెట్టెక్కడం తన చెల్లికి సంబంధించి ఇది ఒక రకంగా మళ్ళీ అగ్నికి ఆద్యం పోస్తున్నట్టేనా, ఎలా చూడాలి?
ఖచ్చితంగా ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం ఆయన ఎప్పుడైతే ఓడిపోయాడు అంటే ఇది జరిగింది వచ్చేసి జూలైలో ఈ ట్రాన్స్ఫర్స్ అక్రమంగా జరిగాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కంపెనీ లా ట్రిబ్యునల్ లో కేసు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓడిపోయింది, ఫలితాలు వచ్చింది వచ్చేసి జూన్ 12, 4వ తేదీన ఫలితాలు వచ్చే జూన్ 12న కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సో ఆనాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఓడిపోయాడో లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన బెంగళూరులో ఉన్నటువంటి అలహంత ప్యాలెస్ వెళ్ళిపోయాడు. కనీసం 5 ఏళ్లలో అంటే ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి 5 ఏళ్లలో ఒక్కసారి కూడా బెంగళూరు అలహంక ప్యాలెస్ కి వెళ్ళనటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వెంటనే ఎలహంక ప్యాలెస్ కు వెళ్ళాడు. ఇందాక మీరు చెప్పినట్టు అనేక మీడియా సంస్థలు కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు, దేశవ్యాప్త రాష్ట్రవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలహంక ప్యాలెస్ లో కూర్చొని రాజకీయ పరమైనటువంటి మంత్రాంగాలు నడుపుతున్నాడు అని. కానీ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి కేసు ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలహంక ప్యాలెస్ కు వెళ్ళింది రాజకీయ పరమైనటువంటి మంత్రంగా నడపడం కోసం కాదు, తన కుటుంబంతో ఉన్నటువంటి ఆస్తుల వాటాను తీర్చుకునేందుకు ఆయన వెళ్ళాడు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టు ఏదైతే ఇక్కడ ఈ కంపెనీ ఏదైతే ఉందో అంటే వైఎస్ భారతి డైరెక్టర్ గా ఉన్నటువంటి కంపెనీ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది ఎలహంక సమీపంలో ఉంది. ఇది వచ్చేసి బన్నేరుకుట్ట మెయిన్ రోడ్ లో ఉంది. ఇది మంత్రి హోమ్ కేస్ ఆఫీస్ అనేసి అంటారు ఇది బెంగళూరులో. సో ఈ దీనికి సంబంధించి అక్కడి నుంచి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడపడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఎలహంక ప్యాలెస్ లో కూర్చున్నాడు. అక్కడికే న్యాయ నిపుణులు కావచ్చు, అంతేకాకుండా కంపెనీ లా కి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులను రప్పించి దీన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశాడు. సో ఇది తేలకపోవడంతో ఆయన నేరుగా కంపెనీ లా ట్రిబ్యునల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కోర్టును ఆశ్రయించాడు తల్లి చెల్లినిడ. ఇకపోతే కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేశాడు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమైనప్పటికీ కూడా ఇంత చేసినప్పటికి కూడా అంటే తన 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 బ్రదర్ అయిన తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి లాగినటువంటి నేపథ్యంలో షర్మిల ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేయడమా లేకపోతే వైసీపీని అందుకు ఒక మిత్రపక్షంగా చేసేటటువంటి ప్రయత్నాలకు ఖచ్చితంగా గండి కొట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయ పరంగా ఉన్నటువంటి ఈ విభేదాలు కాస్త కుటుంబ పరంగా మారాయి, వ్యక్తిగతంగా మారినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరు కూడా తగ్గేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. సో దీంతో రాజకీయంగా దేశవ్యాప్తంగా అంటే ఏదో ఒక కూటమిలో ఉండాలి అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఆల్రెడీ జలక్కిచ్చింది ఎన్డీఏ. ఎందుకంటే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో అందులో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ లేదు. ఇక ఆయనకు ఉన్నటువంటి ఆశలు యూపీఏ మీద ఉన్నాయి. సో యూపీఏలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ, యూపీఏని రూల్ చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీని. మరి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన చెల్లి షర్మిల ఉన్నారు కాబట్టి సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని కాంగ్రెస్ కి లేదా యూపీఏకి దగ్గర చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో మొత్తానికైతే ఈ కుటుంబ కథా చిత్రం కాస్త కోర్టుకి ఎక్కినటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా కొంత గందరగోళ మార్పులు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జగన్ ని నమ్ముకున్నటువంటి అనేక మంది జగన్ ని వీడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కుటుంబంలో తల్లి చెల్లి మీదే కోర్టుకి ఎక్కినటువంటి వ్యక్తి, తల్లి చెల్లి బాగు కోరుకోలేనటువంటి ఒక వ్యక్తిని నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటి ఆందోళన వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్లో మొదలైంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం బయటపడడంతో చాలా మంది వైసీపీ నాయకులు ఒక అంతర్మదనం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. తల్లి చెల్లినే నమ్మనటువంటి వ్యక్తి, తల్లి చెల్లి కోసం పోటీకి ఎక్కినటువంటి వ్యక్తి, ఆస్తుల కోసం డబ్బుల కోసం ఎంతకైనా దిగజారేటటువంటి ఒక పార్టీలో ఉండడం కరెక్టా అనేటటువంటి ఆలోచన ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క దీన్ని తెలుగుదేశం పార్టీ కూడా లాభించేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ఒక రకమైనటువంటి తమకు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం జరగబోతుంది. తల్లి చెల్లి మీద కోర్టుకి ఎక్కినటువంటి వ్యక్తి అనేటటువంటి ఒక ముద్ర వేసి దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, ఆయన చేసినటువంటి కష్టం ఒక పక్క ఉంటే, మరో పక్క చెల్లి షర్మిల అలాగే తల్లి విజయమ్మ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంలో ఉన్నటువంటి కష్టంలో వాళ్ళకి కూడా కాస్త వాటా ఉంది. మరి సీఎం అవ్వడానికి వాళ్ళు చేసినటువంటి కష్టంలో వాటా ఉన్నటువంటి తల్లి చెల్లికి ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా
కోర్టుకెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా ఒక హేయమైనటువంటి భావం ఏర్పడేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దీని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాజకీయ పరమైనటువంటి చర్చ స్టార్ట్ అవుతుంది. వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు అంతర్మతంలో పడ్డారు. తల్లి చెల్లినే కనీసం పట్టించుకొని కోర్టుకెక్కినటువంటి వ్యక్తితోటి అంతగాగితే మా పరిస్థితి ఏంటి, భవిష్యత్ ఎలా ఉంటుంది అనేటటువంటి ఆందోళన వాళ్ళకి చెందేటటువంటి అవకాశం ఉన్నాయి. మరోపక్క ఇటీవల ఒంగోలుకు చెందినటువంటి బాలిని జనసేనలో చేరడం వెనక కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలే ఉన్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆస్తుల గొడవ ఉన్నటువంటి నేపథ్యంలో, కోర్టుకు ఎక్కినటువంటి నేపథ్యంలో, కోర్టుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తన సోదరు అయినటువంటి విజయమ్మకు సంబంధించి ఇప్పుడు ఇలా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయనేటటువంటి ముందు చూపుతోనే బాలినేని కూడా వైసీపీని వదిలి జగన్మోహన్ రెడ్డిని వదిలించుకొని జనసేనలో చేరారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికి ఇది వైసీపీకి ఒక కుదుపు, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో కుదుపు, వైసీపీ పార్టీలో ఒక పెద్ద కుదుపుగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలికి ఇప్పటికే విసిగి వేసారినటువంటి వైసీపీ శ్రేణులన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన చెల్లి తల్లి మీద కోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో దీని మీద వైసీపీలో ఒక గుబులైతే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. చందు రైట్ రాజు, థ్యాంక్ యూ.